ఇది ఇక జనసేన కాదు జెండా సేన కింద మారిపోయింది అంటే వీళ్ళ పని ఏంటంటే అందరి జెండాలు మోయడం అన్నమాట ఒక ఎన్నికలు వస్తే తెలుగుదేశం పార్టీ జెండా మన 2019 ఎన్నికల్లో ఎవరు జెండాలు మోసారు సిపిఐ జెండా మోసో సిపిఎం జెండా మోసో బిఎస్పి జెండా మోసో 2014 ఎన్నికల్లో ఎవరు జెండా మోసో అప్పుడు తెలుగుదేశం జెండా మోసో బీజేపీ జెండా మోసో 2019 నుంచి ఇప్పటి వరకు బీజేపీ జెండా మోస్తున్నాం ఇప్పుడేమో బీజేపీ తెలుగుదేశం ముగ్గురు పొత్తు ఉంటే బాగుంటుంది అన్నటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు మళ్ళీ కూలి పని వెళ్ళడానికి మళ్ళీ ఆ జెండా కూలీలుగా పంచేయడానికి సిద్ధపడిపోయాడు పవన్ కళ్యాణ్ని నమ్మి ఆ జనసేన పార్టీలో మేము జన సైనికులం అని చెప్పి చెప్పుకున్నటువంటి వారు ఇక జన సైనికులు కాదు ఇక మీరు జెండా కూలీలు మీ పని ఆయన ఎవరి పేరు చెప్తే లేదా ఎవరు జెండా పట్టుకోమంటే ఆ జెండా పట్టుకోవడమే తప్ప మీకంటూ ఒక నాయకత్వం గాని మీకంటూ ఒక కోరిక గాని లేదా మీ పవన్ కళ్యాణ్ గారు ఏదో అయిపోవాలని చెప్పి మీరు పడుతున్నటువంటి తపన గాని మీకుంటే ఉంటదేమో గాని పాపం ఆయనకి ఏం చేయమంటారు పవన్ కళ్యాణ్ గారికి లేనటువంటి కోరిక మీకెందుకయ్యా మళ్ళీ తిరిగి ఇందులో ఏంటి ఒక సందర్భంలో కాపులన్న ఓట్లేయాలన్నంటాడు కనీసం రాష్ట్ర అభిమానం లేదు దేశమన్న లేదు కనీసం కుల అభిమానం అన్న ఉండాలి కదా అని చెప్పి ఒక సందర్భంలో మాట్లాడతాడు అంటే మీ ఐడియా ఏంటి ఏదో రకంగా కాపులందర్ని కూడా మిమ్మల్ని నమ్మిన వాళ్ళనో లేకపోతే మిమ్మల్ని అభిమానించేటువంటి వాళ్ళనో లేదా మీ సినిమాలు చూసి మిమ్మల్ని ఇష్టపడినటువంటి వారినో ఈ కాపులందరినీ కూడా తీసుకుని వెళ్ళి కట్టగట్టి మూటగట్టి చంద్రబాబు నాయుడికి తాకట పెట్టడానిక దేనికి రాజకీయం దేనికి ఒక రాజకీయ పార్టీ స్థాపించామంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల తాలూకు అభిమానాన్ని చూరగొని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఆ ప్రజలు ఒక నాయకుడి నుంచి ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నటువంటి కోరికను తీర్చడానికి ఒక రాజకీయ పార్టీని స్థాపిస్తాం నువ్వు దేనికి రాజకీయ పార్టీ పెట్టావంటే ఏమంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి రాజకీయ పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడానికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పదవిని దించడానికి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా ముఖ్యమంత్రి పదవి నుంచి ఏదో రకంగా అధికారం నుంచి దించాలనేటువంటి దానికే నేను పనిచేస్తున్నానని చెప్పి చెప్తున్నా సిగ్గులేదా మళ్ళీ అంటాడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు వేరు 83లో ఇంకో పార్టీ లేదు అప్పుడు పార్టీకి అప్పుడు వాక్యూమ్ ఉంది అప్పుడు కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ లేదు కాబట్టి ఎన్టీ రామారావు ఆ రోజు గెలిచాడు ఈ సూక్తులన్నీ చెప్తున్నాడు 2011లో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు అప్పుడెప్పుడు ఎప్పుడు పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి పార్టీ అప్పుడు రెండు బలమైనటువంటి పార్టీలు రాష్ట్రంలో లేవా అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది దేశంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కాంగ్రెస్ పార్టీ ఓ ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ఉంది అప్పటికి జాతీయ పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వారి ప్రెజెన్స్ ఉంది కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి ఈ రాజకీయ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఓ పార్టీని స్థాపించి పార్టీ స్థాపించినటువంటి 8 సంవత్సరాల్లో రాష్ట్రంలో 151 సీట్లతో 51 ఓట్ల శాతంతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అసలు జగన్మోహన్ రెడ్డి గారితో నీకు పోలిక ఏంటి అసలు సినిమాలు రంగులు వేసుకుని సినిమాలు వేసుకున్నటువంటి వాడివి నువ్వు వచ్చి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం గురించి ఏం చేశాడు ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి చెప్పు 4 రీజన్స్ చెప్పు 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు నానా దరిద్రం రాష్ట్రాన్ని చేసేస్తే అన్ని మూసుకు కూర్చున్నటువంటి ఈ వ్యక్తి ఇప్పుడు వచ్చి మాట్లాడాడు ఇప్పుడు వచ్చి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించేస్తాడు అందుకే ఓడించేస్తామనేటువంటి మాట చెప్తున్నావు కాబట్టి నిన్ను అడుగుతా ఉన్నాం ఇప్పుడు మొన్న మీ అన్నీ వచ్చి ఒకటి చెప్పాడు కదా ఏదో చెప్పాడు 35% ఓట్లు ఉన్నాయని నువ్వు వచ్చి మన 18% అంటావు ఆయన 30% ఒంటరి పోటీ చేయండి తేలిపోద్ది మీకు ఎన్ని ఎంత శాతం ఉందో
మీకు ఒంటరిగా అసలు మీ రాజకీయ పార్టీకి ఎంత శాతం ఓట్లు ఉందనేది ఎప్పుడు తెలుస్తాయి? నువ్వు 175కి 175 పోటీ చేస్తే కదా తెలుస్తాయి. ఎంఐఎంకి 7 సీట్లు ఇచ్చారు, కనీసం నాకు అవి కూడా ఇవ్వలేదు. విజయకాంత్కి 18 సీట్లు ఇచ్చారు, నాకు అవి కూడా ఇవ్వలేదు. ఎందుకు ఇస్తారు? నువ్వు వెయిట్ చేసావు, ఎందుకు ఇస్తారు? ఒక రాజకీయ పార్టీ పెట్టి నాయకుడు అయిపోయి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే మూడు పెళ్లిళ్ళు చేసుకుని పిల్లల్ని కనేయడమా? అంత సులువు అనుకున్నావా? అంత సులువుగా చేసేది రాజకీయం అనుకుంటే, రాజకీయం అయిపో నడిపేయడం లేకపోతే నాయకత్వం చేసేయడం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవడం అంటే పెళ్లిళ్ళు చేసుకుని పిల్లలు కనేయడమా? ఇది కాదు. అసలు మాకంటే ఘోరం నాకు తెలిసి ఈ పార్టీకి మీ పార్టీ నాయకులు మాట్లాడుకుంటారేమో.